పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన సాక్షి టీవీ విలేకరి ఇటీవల జ్యోతిరావు పులే అవార్డు అందుకున్న నేపథ్యంలో శనివారం మంబాపూర్ గ్రామంలో వెంకటయ్యకు అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకటయ్యను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, గాయకుడు కృష్ణ, జడ్పీటీసీ దారా సింగ్, ఎంపీపీ అనురాధ, సాటి విలేకరులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భోజన సాహిత్య అకాడమీ సంస్థ భారతదేశంలో 18 రాష్ట్రాలకు విస్తరించబడిన సంస్థ. అనేక మంది ఇవాళ మీరు ఏ విధంగా అయితే ఇక్కడ వెంకటయ్య గురించి గొప్పగా చెప్తా ఉన్నారో, అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి ఇక్కడ కన్యాకుమారి వరకు, అదేవిధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి వెనుకబడి అనేక మంది సామాజిక ఉద్యమకారులను, సామాజికవేత్తలను, ప్రజా సంఘాల నాయకులను గుర్తించి ఢిల్లీలో సన్మానం చేసినప్పుడు ఇంకా వాళ్ళు తిరిగి ఆ ప్రాంతం కోసం సేవ చేస్తున్న సందర్భం ఈ సంస్థ యొక్క గొప్పతనం. ఈరోజు ఈ సంస్థకు నేను తెలుగు వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా జాతీయ అధ్యక్ష స్థాయిలో ఉండి ఈరోజు రాష్ట్ర స్థాయిలో రంగాన లాంటి వాళ్ళు కూడా అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఈ వికారాబాద్ జిల్లా నుంచి, ఎందుకంటే మీరందరూ ఇంతగానో మరి వెంకన్న గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు ఇంకా ఈ వికారాబాద్ జిల్లాలో తాండూరు వికారాబాద్ పరిగి ఈ ప్రాంతంలో అనేక మంది మట్టిలో మాణిక్యాలంటి వ్యక్తులు ఎంతోమంది గుర్తించి జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక చేసే ఒక జిల్లా చైర్మన్, అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతను మరి ఈరోజు వెంకన్నకు అందించే నియామక పత్రాన్ని అందించబోతున్నాను. నవ సమాజ నిర్మాణం, సమ సమాజ ఏర్పాటు కోసము కవులు, రచయితలు, ఉద్యమకారులు, సంఘ సేవకులతో పాటుగా అనేక మంది ప్రజా ఉద్యమకారులు ఈ సమాజం కోసం ప్రాణత్యాగం చేసే సందర్భం, దేశ భద్రత విషయం, దేశ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన అనేక పోరాటాల మొదలు ఎంతోమంది అమరుల త్యాగం ఉందని మనం గుర్తు చేసుకుంటూ త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమర వీరులు, రేపటి పొద్దుకు కాచిన వెలుగులు సూర్యులు ధ్రువ తారలు, అడ్డంకులున్న ప్రజల కొరకు మీ నెత్తురు దార పోసిరా, యువతరం గుండెల్లో చెరగని గుర్తులైతిరా. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. తప్పకుండా బహుజన సాహిత్య అకాడమీ ఈ యొక్క అమరుల త్యాగాలు నా మొదట్లో మాట్లాడుతున్నప్పుడు భారతదేశం ఒక కళ్ళకు నిలయం, అనేక సాంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ప్రపంచంలో ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే. ఈరోజు భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఒక గొప్ప లక్ష్యంతో బహుజన సాహిత్య అకాడమీ భారతదేశంలో తెలంగాణ మట్టికి మాత్రమే మాట పాట సాహిత్య పరిమళాలు చెల్లే గొప్ప గుణం ఒక తెలంగాణ మట్టికి మాత్రమే ఉంటుంది. భారతదేశంలో అనేక చిన్న రాష్ట్రాల పోరాటాలు జరిగినాయి, కానీ
తిరిగి వచ్చే వాళ్ళలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.